ఇప్పుడు తెలంగాణలో ఆమె రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టింది వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది ఇప్పుడు దానికి కౌంటర్గా టీఆర్ఎస్ వాళ్ళు కూడా అసలు రా రాష్ట్రాన్ని వ్యతిరేకించింది మీ నాన్నగారు ఇవాళ నువ్వు తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు ఎలా రాజన్న రాజ్యం అంటావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అధికార బీఆర్ఎస్ని ఓడించడానికి మొన్నటి వరకు కూడా ఒక అనుమానం ఉంది అసలు షర్మిల అనే వ్యక్తి ఎవరు వదిలిన బాణం అని చెప్పి మొన్నటి వరకు కూడా ఏదో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఉద్దేశంతో క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ ఉండిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాత్రం మొన్నటి వరకు బీజేపీ దింపింది అనుకున్నారు తర్వాత కేసీఆర్ దింపారు అనుకున్నాను ఒక పక్క జగనన్నే ఇక్కడ దింపాడు అని చెప్పి అన్నారు కానీ ఇవాళ వాటి అన్నింటిని పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ వైపు ఆమె చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు చూస్తుంది మొన్నటి వరకు బీజేపీతో ప్రయాణం ఉంది అనుకున్నారు ఆ రకంగానే మనకు కూడా చాలా వరకు సంఘటనలు జరిగినాయి ఆమెని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయగానే మోడీ ఫోన్ చేయడం ఇవన్నీ చూసాము కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయాలి అంటే బీఆర్ఎస్ని ఓడించాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇండివిజువల్గా పోయే సత్తా ఆ పార్టీకి లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆమె పాదయాత్రలు చేసింది ధర్నాలు చేసింది ర్యాలీలు తీసింది అన్నీ చేసింది కానీ తెలంగాణ ప్రజల అభిష్టాన్ని మాత్రం జయించలేకపోయింది అంటే తెలంగాణలో షర్మిల అనే పార్టీ ఇది ఇప్పటివరకు ముందుగా పోయి ప్రజల్లోకి చొచ్చుకొని పోయినది అయితే ఎక్కడ కనపడలే మనకి అందుకనే ఇప్పుడు కాంగ్రెస్లో పోతుంది కానీ కాంగ్రెస్లో పోతే మాత్రం నేను అనుకోవటం ఆమెకి తెలంగాణలో అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనపడదు కాంగ్రెస్లో ఎందుకంటే ఇప్పటికే చాలామంది బలమైన లీడర్లు ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం కూడా విభేదించేది అందుకే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మళ్ళీ కేసీఆర్కి ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది పోయినసారి పంతొమ్మిదిలో కూడా సారీ పద్దెనిమిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు ఆంధ్ర పార్టీ అంటే మళ్ళీ మనకేమన్నా సమస్య వస్తే తీరాలంటే అమరావతి పోవాలి లేకపోతే ఢిల్లీ పోవాలనే ఉద్దేశంతోనే పోయినసారి ఆయుధంగా మారింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఏం చెప్తుందంటే పొత్తు వద్దు విలీనం చేస్తే మాకు ఓకే రేవంత్ రెడ్డి వర్గం అయితే ప్రధానంగా ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడే మాట అది కొంతమంది వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం పొత్తు పెట్టుకుందాం తర్వాత పార్టీని విలీనం చేద్దాం ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అంటున్నారు కానీ అది అధికార పార్టీకి ఆయుధంగా మారకూడదన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి విలీనం చేయమంటున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు మన తెలంగాణ పిసిసి చీఫ్ కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మాటకే అంగీకరించారు మరి ఇప్పుడు ముందు కొన్ని షరతులు అయితే పెట్టారు పార్టీని విలీనం చేసి ఆంధ్రాలో ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి ఆంధ్ర పార్టీ కాంగ్రెస్కి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ భూస్థాపితమైందో ఆ పార్టీని మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావటానికి షర్మిలాన్ అక్కడ అధ్యక్షురాలను చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ షరతులు పెట్టారు ఇప్పుడు ఆ బాల్ అనేది షర్మిలా కోర్టులోనే ఉంది మొన్నటి వరకు కాంగ్రెస్ కోర్టులో ఉన్న బాలు ఇప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే ఇప్పుడు ఈ విలీనమా పొత్తు అనే బాల్ ఏదైతే ఉందో అది షర్మిలా కోర్టులోనే ఉంది ఇది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది